కొన్ని ప్రముఖ పత్రికల్లో ఆర్టికల్స్ ఏవి రాస్తూ ఉంటారు. ఈ ఆర్టికల్స్ యొక్క సారాంశం మర్మం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం వైఎస్ఆర్సీపీకి చిన్న తేడాగా ఉంది. అండ్ ఓవరాల్గా ఏంటంటే, ఈ 14 రోజులు బట్టి అమరావతి ఉద్యమం నడుస్తుంది. అండ్ మోర్ ఓవర్, నాకు ఉద్యమాన్ని రెండు ఫేజుల కింద అభివర్ణించి వచ్చాడు. అమరావతి తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు ఓన్లీ అభివృద్ధి కోసం చేస్తున్న ఉద్యమం కింద దీన్ని అభివర్ణించండి. ఎందుకంటే అమరావతి రాజధాని కింద డిక్లేర్ అయింది. ప్రజెంట్ బీజేపీ జనసేన ఈ రెండు పొత్తుల్లో ఉన్న భ్రమల్లోంచి మన మాధవ్ గారి ఓటమితో స్టేట్ కన్సర్న్స్ ఎట్లా మాట్లాడుతున్నారో, అండ్ సెంట్రల్ లెవెల్లో నరేంద్ర మోడీ గారు తప్ప నాకు ఇంకెవరితోనూ ఇది లేదన్న పవన్ కళ్యాణ్ గారి మన స్టేట్మెంట్లు, ఇవన్నీ చూసుకుంటే బీజేపీ ఒక ఇండిపెండెంట్గా ఇవాళ సోమవీర్రాజు గారి ఆధ్వర్యంలో ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సహాయ సహకారాలు అందిస్తున్న విధానం కూడా అందరికీ తెలిసిన విషయమే. అండ్ మోర్ ఓవర్, ఇక్కడ బీజేపీ ఆల్మోస్ట్ బీటీఎం కింద వైఎస్ఆర్సీపీ కింద అభివర్ణిస్తుంటే, ఇలాంటి చిన్న చిన్న బుడంకాయ లెటర్లని సత్యకుమార్ లెటర్లు లేదో చిన్న గలాబాలు చేసి అడవడి చేసి కష్టంగా తీసుకున్నా బీజేపీకి ఇక్కడ అంత శక్తి సామర్థ్యం సీన్ ఉందో లేదా అని కాదండి. మొన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, వాళ్ళ ప్రధాన కార్యదర్శి మీద అటాక్ జరిగిందన్న న్యూస్ వాళ్ళకి వెళ్తుంది కదా, ఎంతో కొంత ఇబ్బంది కదా అధికార పార్టీ. సార్, ఒకటి గుర్తుంచుకోండి, ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఇక్కడ ఉన్న లీడర్స్ మీద, ఈ అధినాయకుల మీద సెంట్రల్ గవర్నమెంట్ లో అంత కన్సర్న్ కన్సెన్సస్ చూపించట్లే. వీళ్ళు ఓన్లీ అడవడి బ్యాచ్ తప్ప ఏమీ సుఖం లేదు. వెళ్తాను వీళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళే ఉండరు. అంటే ఏదో వీళ్ళకేదో ఉనికి ఉంది, వీళ్ళ వలన సెంట్రల్ గవర్నమెంట్కి వైఎస్ఆర్సీపీకి బంధాలు తెగిపోతే ఇలాంటి ఊహాజనితమైన విషయాలు అనవసరం. ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పుష్టీకరించే వాళ్ళు లేరు. రెండోది, సత్యకుమార్ గారి మీద దాడిని అందరూ ఖండించాలి. సినిమాలో కోట శ్రీరాజులాగా అందరూ ఖండిస్తాం అని చెప్తే సరిపోద్ది, అంతకన్నా ఏమి ఉండదు. ఇదేంటంటే ఎవరికి అనుమానం రాకుండా ఒక కొంత చిన్న చిన్న చితక స్థాయి ఉన్న వాళ్ళకి వెనకాతలు ఏమి క్యాడరు ఇలాంటి వాళ్ళు లేని వాళ్ళ మీద దాడి చేస్తే ఏమవుతుంది? ఆదినారాయణ గారి రెడ్డి గారి మీద అయితే వైఎస్ఆర్సీపీకి ఎప్పటి నుంచో పాత పగలు ఉన్నాయి. ఆ 23 మంది జంపు చేయాలని బ్యాచ్లో ఈయన కూడా ఉన్నాడు. ఈయన మీద కూడా దాడి చేస్తే అది ఎవరు పరిగణలోకి తీసుకోరు. ఇటు ఇటు అటు కాకుండా రేపు పొద్దున్న తెలుగుదేశంలో జాయిన్ అయిపోయి బ్యాచ్లో ఉన్నాడు ఆయన. అంచేది ఏంటంటే, పొత్తు కుదిరినా పొత్తు కుదరకపోయినా తెలుగుదేశం పక్క పోతారన్న విషయంలో ఇవాళ ఏ పార్టీ వాళ్ళు ఆల్ పార్టీ వాళ్ళు కూడా రెండు తగిలినా పెద్ద నష్టమే లేదన్న కోణంలోనే చూస్తారు తప్ప, ఆదినారాయణ రెడ్డి గారిని ఈ సత్యకుమార్ గారిని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి చూసే అంత బీజేపీ నేపథ్యం అయితే ఉండదు. అండ్ మోర్ ఇన్ టు ది మోర్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవేవి కొత్త ఏం కాదు సార్. ఎవరిని మొర పెట్టుకుంటే వాళ్ళతో మనకు ఒక సొల్యూషన్ వస్తుందంటే, అమరావతి విషయంలో ఒక 1200 రోజు లేదంటే ఇవాళ పాదయాత్ర తిరుగుగా ఒక అవుట్కమ్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ బీజేపీ వేరే పార్టీల నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్లు అందరూ బాధపడలేక ఈ కన్నా లక్ష్మీనారాయణ గారి లేటర్ ఆధ్వర్యంలో ఈ అమరావతి ఉద్యమానికి కన్సర్న్ ఇచ్చారు. మొన్న ఈ పరిధానికి ఆ పాదయాత్ర అని చెప్పి సోమవీర్రాజు గారు వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్న అమరావతి రైతులు అందరూ మొహం ఇచ్చేసారు, ఇప్పుడు వస్తా పెట్టినవి అని. సో ఇవన్నీ తెలిసిన తర్వాత ఇక్కడ బీజేపీకి ఏముందో ఏం లేదో అన్న దానికన్నా ఇవాళ సత్యకుమార్ గారు, ఒక జాతీయ జనరల్ సెక్రటరీ ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్ అని ఇన్వర్టెడ్ కామాలో పెట్టి చూస్తే అది ముందు ఇంట్రడక్షన్ బాగుంటుంది, కానీ వెనకాతలు ఏమీ లేని వాళ్ళు అన్న విషయం గ్రహించి ఈ బీజేపీ దాడుల వలన